ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుందండి. సినిమా రిలీజ్కి ముందు వర్క్ ప్రాసెస్ అప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అరవింద సమేత? సినిమా నెక్స్ట్ డే రిలీజ్ అంటే 10th నైట్ యుఎస్లో రిలీజ్ అవుతుంది. పడుకోలేదు, నిద్ర లేదు, టెన్షన్, భోజనం లేదు, తినలేదు. అంటే ఎందుకంటే నా గురించి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఆయన మాట్లాడడం, త్రివిక్రమ్ గారు చెప్పడం, ఇవన్నీ జరిగినప్పుడు ఎక్కడో ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతానా లేదా ఏంటి అని ఒక టెన్షన్తో పడుకోలేదు. బట్ నెక్స్ట్ డే మార్నింగ్ థింగ్స్ చేంజ్డ్. లైక్ ఎన్టీఆర్ గారు వన్ మ్యాన్, హీ టుక్ ద హోల్ ఫిలిం ఆన్ హిస్ షోల్డర్. హీ పర్ఫార్మ్డ్ ఫినామినల్. కొన్ని కొన్ని సీన్స్ ఫస్ట్ ఆ ఫాదర్తో, ఫాదర్ చనిపోయినప్పుడు చేసే సీన్స్ అయితే మేము కనెక్ట్ అయిపోయాం. ఈ సీన్స్ అన్నీ చాలా ముందు షూట్ చేసాం, బట్ ద కనెక్షన్ టువర్డ్స్ హిస్ ఫాదర్, ద కనెక్షన్ టువర్డ్స్ ద సిచ్యువేషన్, ద వే హీ పర్ఫార్మ్, ఇక్కడే స్టక్ అయిపోయాను నేను. వాట్ అ పర్ఫార్మర్! నిజంగా అక్కడి నుంచి ఇంకా అనుకున్నా ఓకే కొట్టేసాం. త్రివిక్రమ్ గారి రైటింగ్ గురించి మీకు తెలుసు, ఎందుకంటే నేను చెప్పిన డైలాగ్స్, నేను చెప్పిన సిచ్యువేషన్ కాకుండా మిగతా సీన్స్లో కూడా నేను కొన్ని డైలాగ్స్ వినడం జరిగిందండి. హీ హాజ్ స్పెండ్ ఇట్ సో వెల్, సో వెరీ హ్యాపీ. అండ్ ఆఫ్టర్ 5 ఇయర్స్ మై ఆల్ ట్విట్టర్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ గిటార్ బ్యాటింగ్ అంటే కంటిన్యూస్గా ఈ నోటిఫికేషన్స్ వస్తూనే ఉన్నాయి. పోనీ నోటిఫికేషన్ ఆఫ్ చేసేద్దామంటే లేదు, బాగుంది వినడానికి. అంటే ఎప్పుడైనా మనకు నోటిఫికేషన్ వచ్చి ఆ చిరాకు వస్తుంది, తీసేస్తాం, కానీ నోటిఫికేషన్స్ బాగున్నాయి. అండ్ పీపుల్ జెన్యున్గా క్యారెక్టరైజేషన్ గురించి రాస్తున్నారు, దే అప్రిషియేటింగ్ మై వర్క్. హ్యాపీ. Hi, this is Isha Reba. Neenu Megadap Srinu. This is Shyamla. This is Yashwantia. Subscribe Mana Stars. Subscribe to Mana Stars. Subscribe to Mana Stars.